नमस्कार वेलकम टू एसएन न्यूज़ बल्लिकुरुव मंडलम कोप्परपाडु ग्रामं समीपंलो शनिवारं तेल्लवारुझामुन 3 गंटल समयंलो घोर रोड प्रमादं जरिगिंदी। मुंदु वेळ्तुन्न लारीनी तेलंगाण आरटीसीकि चेंदिन बस्सु ढीकोट्टिंदी। बस्सुलो प्रयाणिस्तुन्न 36 मंदि प्रयाणिकुल्लो ओकरु मृति चेंदगा नलुगुरिकि तीव्र गायालु कागा मरो 30 मंदिकि स्वल्प गायालैनवि। हैदराबाद नुंडि ओंगोलु वेळ्तुंडगा मार्गं मध्यलो ई घटन चोटु चेसुकुंदी। విషయం తెలుసుకున్న పోలీసులు హైవే అంబులెన్స్ 108 సిబ్బందికి ఘటనా ప్రాంతానికి చేరుకొని గాయాల బారిన పడ్డ వారిని హుటాహుటిన అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। బస్సులో కొందరు ఇరుక్కునిపోయిన వారిని స్థానికులు పోలీసులు బయటకు తీసి సురక్షితంగా కాపాడారు। నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు స్పాట్ లో మృతి చెందారు। వెంకటేశ్వర్లు బస్సులోనే ఇరుక్కునిపోగా పోలీసులు బయటకు తీశారు। తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొనగా ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలైనవని వెంటనే స్పాట్ కి చేరుకొని అందరిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని బల్లికురు వైఎస్ఐ వేమన తెలిపారు। ఈ ప్రమాదంకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నారు। MGBS లో బయలుదేరిందా? తమ్ముడు అవతల నుంచి వస్తుంది। ఎక్కడ నుంచి అనేది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు। నేను MGBS లో ఎక్కాను। నేను MGBS నుంచి ఒంగోలుకి వెళ్తున్నాను। మొత్తం ఎంత మంది ఉంటారు ప్యాసింజర్ల బస్సులో? మొత్తం ఫుల్ అయిపోయింది సార్। ఫుల్ బస్సు డబ్బులు ఎంత మంది అయినా మొత్తం? మేజర్ గా అయితే 4 మంది తగిలాయి। 4 వాళ్ళు చిన్న చిన్న కొట్టుకుపోవడం లాంటివి అందరికి సుమారుగా ఒకసారి గుద్దుకోవడం వల్ల అందరికి ముక్కులు పగలటం। సుమారు ఏ టైం దగ్గర ఏ టైం అప్పుడు జరిగింది ఇది? ఏ టైం అంటే 3:30 అన్న। 3:30 అరౌండ్ 3:45 మధ్య జరగంగా నమ్మటే వచ్చారా ఇలా పోలీసులు? కానీ పోలీసులు అంబులెన్సులు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అన్న। ఎవరు నిరకపోయిన వాళ్ళు ఉన్నారా? ఒక అతను నిరకపోయాడు ఫ్రంట్ సీట్ ఉన్నాడు। ఇంకా మనిషి ఇప్పుడు కదా ఒక్కలేనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఒక అతనే ఉన్నారు। మీరు ఎక్కడికి వెళ్ళాలన్న? ఒంగోలు వెళ్ళాలి। చేంకూర్తి వెళ్ళాలి, ఒంగోలుకి దిగేది। 3:40 డబ్బులు ఒత్తుకుంది సుమారు 3:30 4 గంటల మధ్య ప్రాంతంలో తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వెళ్తున్నటువంటి బస్సు కొప్పరపాడు గ్రామం దాటిన తర్వాత ఒక తమిళనాడుకి చెందిన లారీ ఎడమవైపు ఆగి ఉండగా వెనక నుంచి వస్తున్నటువంటి తెలంగాణ ఆర్టీసీ బస్సు వెనకే గుర్తుటం వల్ల ఒక మనిషి మృతి చెందటం జరిగింది। మరియు ఒక 3 వ్యక్తులు కొంచెం పెద్ద గాయాలు, ఒక 4 చిన్న గాయాలు జరగటం వలన వారిని అతనికి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించడం జరిగింది। స్క్రిప్ట్ కొట్టు శివా।
మంచి లేవకూడదు లేవు ఒక నిమిషం ఉండొస్తా మంచి బైక్ లేకపోతున్నా చట్టం అనేది ఎవరికి చుట్టం కాదని చట్టం ముందు అందరూ సమానులే అని ఎంతటి వ్యక్తి అయినా తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్ష తప్పదని అద్దంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ అన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేదరమెట్ల గ్రామంలోని పంచాయతీ కార్యాలయమందు శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయగా సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సమాజంలో అందరూ మానవులు సమానంగా జీవించే హక్కు ఉందని ఆ హక్కును ఎవరూ ఆటంకపరచకూడదన్నారు నేడు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మానవ హక్కులు తెలియజేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారని బాబు నాయక్ చెప్పారు బలవంతుడు ఇబ్బంది పెట్టినప్పుడు బలహీనుడి వైపు నిలబడమని చట్టం చెబుతుందని చట్టానికి ఎవరైనా తలవంచక తప్పదన్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధికారులను ఆశ్రయించాలని అక్కడ న్యాయం జరగకపోతే మండల న్యాయ సేవా సంస్థ వారిని ఆశ్రయిస్తే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారన్నారు ఉద్దేశం ఏంటంటే జనాల దగ్గరికి వెళ్ళి అంటే ప్రజలకు వెళ్ళి కనీసం అవగాహన కల్పించండి ఇప్పుడు ఒక నేరం జరిగింది నేరం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ కంటే అసలు నేరం జరగకుండా ఎంతో కొంత మనం అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ మీరు హెల్త్ డిపార్ట్మెంట్ అనుకుంటారు కదా అంటే ఏదైనా గాయం జరిగిందో ఆ చికిత్స చేసే కంటే అసలు గాయం జరగకుండా మనం ఏదైనా సరే నివారణ అంటే ఫస్ట్ ఎయిడ్ అలాంటివి ఏదైనా చేయించా అప్పుడు అక్కడ బలవంతుడు లేకుండా కరెక్టే వాడు ఎక్కడికి వెళ్తారు ఎక్కడ చోటకి ఏదో ఒకటి మనకి ఇన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకే నాకు న్యాయం కావాలి ఎక్కడికి వెళ్ళాలంటే ప్రాణసం ఏదో మన కోర్టుకో ఏదో ఒకటి వెళ్ళాలి చట్ట ప్రకారంగా నాకు ఏదైతే ఉందో ఆస్తి ఉందో రక్షించుకోవాలి బలవంతుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అప్పుడు బలహీనుడు పక్కన నిలబడేది అనేది చట్టం చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు బలవంతుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా సరే అందరూ తల ఉంచాల్సిందే అందుకని ఎక్కడనే ప్రతి ఒక్కరు బలహీనుడైనా బలవంతుడైనా అందరూ చట్టం అందరూ సమానమే కాబట్టి దాన్ని మనం నిరోధించాలి అంటే చట్టాల పట్ల మనం ఎంతో కొంత అవగాహన కల్పించాలి ఇప్పుడు దెబ్బలు తగిలి అనుకోండి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు ఏదన్నా నేరం జరిగింది అంటే లాండ్ ఆర్డర్ సంబంధించి ఏదన్నా లేదా ఒక సపోజ్ అమ్మాయి వెళ్తా ఉంది ఎవరిని వినిపించారు లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది నేరం జరిగితే ఫస్ట్గా ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఏదన్నా సివిల్ సంబంధించి అంటే ఇప్పుడు సపోజ్ పొలాలు ఉన్నాయి ఏదో పంట వేస్తున్నారు పంట వేస్తే దానికి సర్వే బౌండరీస్ కానీ అంటే గట్లు ఏదో వేసుకుంటారు బౌండరీస్ అది ఎక్కడికి వెళ్ళాలి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకో ఇద్దరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి ఉన్నప్పుడు అక్కడగా లేదనుకోండి ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరు ఊరు పరిమాణం చేసుకుంటే పోతారు ఒకవేళ చేయలేదు అయినా కానీ అయ్యో డిపార్ట్మెంట్ చేయలేదు కదా నేను ఇంకా ఎక్కడ నాకు లేదేమో సోర్స్ లేదేమో అదే నాకు కనీసం నాకు అన్యాయం జరుగుతుందే అని అంటానికి లేదు చట్టం ప్రకారం అందుకని కోర్టులు ఏంటంటే చట్టాన్ని రక్షించే బాధ్యత కోర్టుంది అంటే మనం పక్కన ఇబ్బంది కలగకుండా
పెట్టకుండా మనం ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్ ఎవరు కూడైనా ఉండాల్సిందే. ప్రొటెక్ట్ చేసుకునే విధానాలు కూడా ఉన్నాయి. దానికి తగ్గట్టు మన బాధ్యతల నుంచి మనం తప్పించుకునేది లేదు కాబట్టి ఇటన్నింటినీ మనం జాగ్రత్తగా ఉంటేనే మనం ఆర్థిక ప్రశాంతంగా ఉంటాం. ఒకప్పుడు ఏమన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఇళ్లలో నుంచి ఇళ్ళొస్తాను అన్నారనుకోండి ఏమనేవాళ్ళు, క్షేమంగా వెళ్ళి లాభం తిరిగి రామను ఏదోనే అంతే కదా. ఈ కాలంలో అది కాదు, కాలం వ్యవస్థ ఎలాగంటే నువ్వు ఎలాగైనా వెళ్ళు కానీ ఎదురు వచ్చేవాళ్ళని జాగ్రత్త చూసుకోమని. ఇప్పుడు వర్షాలు లేవు, అన్ని తుఫాన్లే, ఎవరి ఏది వచ్చినా తుఫాను కదా. అంటే కాలం అనేది మనం చేసే పనిని బట్టి, మనం చేసే చర్యని బట్టి అది దినచర్యగా వస్తుంది, అంటే వ్యవస్థ అనేది వస్తుంది. కాబట్టి ఎనిహో ఏదన్నా కానీ ఈరోజు హరిదేదా అందరికీ సెకండ్ సాండ్ కాదు. గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేసి పునరావాస కాలనీలో నివాసం ఉండాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమాదేవి అన్నారు. అద్దంకి మండలం కొటికలపూడి గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రధానంగా పాత కొటికలపూడి గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేసి పునరావాస కాలనీలో ఉంటున్న ఇంతవరకు వసతులు కల్పించలేదన్నారు. శ్మశాన స్థలం కేటాయింపు, నీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరము ఖాళీ చేసిన పాత కొటికలపూడి ముంపు గ్రామాన్ని అధికారులు పరిశీలించారు. ఎవరు నివాసం ఉండటం లేదని నిర్ధారించుకున్నారు. అలాగే 13వ తేదీన తిమ్మారెడ్డిపాలెం, 15వ తేదీన మణికేశ్వరం, 17వ తేదీన దేనుమకొండ, 22న అనమనమూరు, 27న అన్నంగిరిలో గ్రామ సభలు నిర్వహిస్తారని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమాదేవి తెలియజేశారు. పునరావాస కాలనీలకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలేమో సాల్వ్ చేయమని కలెక్టర్ గారు ఆదేశించడం వల్ల మేడం గారు ఆదేశించడం ఈరోజు ఇక్కడికి వచ్చి గ్రామసభ జరగడం జరుగుతున్నది. నేను ఎస్డిసి గుండ్లకమ్మ. అలాగే నాతో పాటుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్ఎన్ఆర్ కాలనీస్లో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారో డిఈ గారు కూడా వచ్చిన్నారన్నమాట. ఇప్పుడు మేము మిమ్మల్ని ఇప్పటివరకు జరిగినటువంటి ఫస్ట్ ఆర్ఎన్ఆర్లో ఏం చెప్తారంటే ఒరిజినల్ గ్రామంలో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ఎన్ఆర్ కాలనీస్లో ఏర్పాటు చేయాల్సిందనమాట. మౌలిక సదుపాయాలు అంటే ఇక్కడ గుడి ఉంటే గుడి, బడి ఉంటే బడి, ఏది ఉంటే దాన్ని తీసుకుపోయి ఆర్ఎన్ఆర్ కాలనీలో ఎత్తి పెడతారు. అలాంటి నేపథ్యంలో చాలా ఏళ్ళు అయిపోయి ఇంకా ప్రజలు ముంపు గ్రామాల్లోనే, అంటే మీరు వచ్చారని చెప్తున్నారు కానీ అక్కడ కాలనీ చూస్తే చాలా గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ గ్యాప్స్ కనిపించేటప్పటికి మేము కూడా ఏమనుకున్నామంటే ఇంకా ఎస్సీ కాలనీలో వాళ్ళు మేము ఎప్పుడు అడిగినా కూడా ఈరోజు ఇక్కడికి వస్తే చెప్తారు కానీ మేము ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే గ్రామంలోనే ఉన్నారండి ఇంకా రాలేదు అని చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉండేవాళ్ళు అడిగితే సో ఇంక ఎందుకున్నారు. మెయిన్ మాకు కూడా తెలుసు వేణుగోపాలపురం అంతా కూడా షిఫ్ట్ అయిపోయింది అని తెలుసు కానీ ఎస్సీ కాలనీలో అడిగినప్పుడు వాళ్ళు పాతూరులోనే ఉన్నారని చెప్తూ ఉంటే ఎందుకున్నారు, ఏం ఇబ్బందులు ఉన్నాయి అని తెలుసుకోవడానికిగా పాతూరులోనే ఇక్కడ గ్రామ సభ అనేది అక్కడ పంచాయతీలో పెట్టే దీని ప్రకారంగా ఇంకా మనం గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నాము ఒక అరగంట నుంచి. ఇప్పుడు మీరు మళ్ళా కూడా సర్పంచ్ గారిని మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీరు ఏ కాలనీ వైజ్లో మీకు ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మీకు పడుతున్న సమస్యలు ఏమంటే దానికి మేము జవాబు వచ్చి మా పై అధికారులు. అద్దంకి, కురసపాడు, పంగులూరు మండలాల స్థాయిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎలగాల సుబ్బారావు స్మారక ప్రోత్సాహక బహుమతుల ప్రతిభా పరీక్షను ఈ నెల 9వ తేదీన రావినూతల జిల్లా పరిషత్ పాఠశాలలు నిర్వహించగా 3 మండలాల నుండి 172 మంది విద్యార్థులు హాజరు కాగా ఓపెన్ కేటగిరీలో జెడ్పీ హైస్కూల్ తిమ్మాయపాలెం విద్యార్థి ప్రణీత్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2వ స్థానాన్ని మరియు 3వ స్థానాన్ని బోధవాడ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఈశ్వర్ రెడ్డి, సృజన కైవసం చేసుకున్నారు. బీసీ విభాగంలో మొదటి స్థానాన్ని చంద్రదూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి దివ్య సాహితి, 2వ స్థానాన్ని బోధవాడ జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జోష్ణ, 3వ స్థానాన్ని జెడ్పీ హైస్కూల్ మేదరమెట్ల విద్యార్థి పూజితాశ్రీ కైవసం చేసుకున్నారు. ఎస్సీ విభాగంలో మొదటి స్థానాన్ని జెడ్పీ హైస్కూల్ చంద్రదూరు విద్యార్థి పి సురేంద్ర, 2వ స్థానం జియామ్ సీలస్, 3వ స్థానం జెడ్పీ హైస్కూల్ తిమ్మాయిపాలెం విద్యార్థి రాహుల్ ఎంపికయ్యారు. వీరందరికీ త్వరలో కేటగిరీల వారీగా 15,000, 10,000, 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. అద్దంకి, కొలసిపాడు, జయపంగళూరు మండల స్థాయిలో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు
శ్రీ ఎలగాల సుబ్బారావు గారి స్మారక ప్రతిభా పోటీ పరీక్ష 9/12/2022 శుక్రవారం ఉదయం 11 గంటలకు ZPHS రావునతల నందు జరిగింది. ఈ పరీక్షకు 3 మండలాల నుండి 172 మంది విద్యార్థులు హాజరైనారు. ఈ పరీక్షలో ఓపెన్ కేటగిరీలో ZPA హై స్కూల్ తిమ్మాయిపాలెం విద్యార్థి శ్రీ ఎర్రగుంట్ల ప్రణీత్ మొదటి స్థానాన్ని కైవాసం చేసుకున్నాడు. 2వ స్థానాన్ని ZPA హై స్కూల్ బోధవాడ విద్యార్థి వి ఈశ్వర్రెడ్డి, 3వ స్థానాన్ని ZPA హై స్కూల్ చందలూరు విద్యార్థి జి సృజన కైవసం చేసుకున్నారు. అలాగే బీసీ విభాగంలో ZPA హై స్కూల్ చందలూరు విద్యార్థి కె దివ్య సాహితి మొదటి స్థానాన్ని పొందారు. 2వ స్థానాన్ని వి జ్యోత్స్నా ZPA హై స్కూల్ బోధవాడ విద్యార్థి, 3వ స్థానాన్ని ZPA హై స్కూల్ మేదరమిట్ల విద్యార్థిని కె పూజితశ్రీ పొందారు. ఎస్సీ విభాగంలో ZPA హై స్కూల్ చంద్రూరు విద్యార్థి మొదటి స్థానాన్ని పి సురేంద్ర, అలానే 2వ స్థానాన్ని ZPA హై స్కూల్ పంగులూరు విద్యార్థి కె జాన్ సిలాస్, 3వ స్థానాన్ని ZPA హై స్కూల్ తిమ్మాయిపాలెం విద్యార్థి ఎం రాహుల్ పొందారు. విజేతలకు డాక్టర్ ఎలగాల గోపీచంద్ గారు 90,000 రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులందరికీ భోజన సదుపాయం డాక్టర్ ఎలగాల గోపీచంద్ గారు కల్పించారు. ఈ పరీక్షకు కన్వీనర్గా డాక్టర్ ఎలగాల గోపీచంద్, కో కన్వీనర్లుగా పి హరిబాబు, కేమా శ్రీనివాసరావులు వ్యవహరించారు. ఈ పరీక్షకి రావినతల్లో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ పార్సాల రామాంజల్ గారు సంధానకర్తగా వ్యవహరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని పసుమర్తిపాలెంలో ఉన్న చర్చి వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నారని రోటరీ క్లబ్ అధ్యక్షులు సంగిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ గవర్నర్ నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారని హెల్త్ ఎడ్యుకేటర్ కేఏ రాజు మరియు ఆప్తాల్మిక్ జడా ఉమా హాజరయ్యి బీపీ షుగర్ పరీక్షలు చేసి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిద్దని, కావున అద్దంకి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంగిరెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రేపు 11/12/2022 మా రోటరీ జిల్లా గవర్నర్ గారి ఆదేశం ప్రకారం నా అద్దంకిలో పాత పసుమర్తిపాలెం చర్చి దగ్గర కమ్యూనిటీ హాల్లో మెడికల్ క్యాంపు జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపుకి రాజుగారు షుగరు, బీపీ, పల్సు ఇవన్నీ కూడా దగ్గు జలుబు అని చూడటం జరుగుతుంది. అట్లాగే మన ఉమాగారు కూడా కంటి వైద్య నిపుణులు కంటి పరీక్షలు చేయటం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 1 గంట దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దెకి తరఫున కోరుతున్నాను. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.